కామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. భారత సైనికులు చేపట్టిన చర్యలు హర్షణీయమని ముదల్ హిందువాణి కార్యకర్తలు అన్నారు. సైనిక చర్యలను స్వాగతిస్తూ మంగళవారం ముదల్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తపాకాసులు కాల్చి ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఉదయం 3:30 గంటలకి భారత వాయుసేన తన భారతదేశం దమ్మేంటో మరోసారి ప్రూవ్ చేసింది. అదేవిధంగా పాకిస్తాన్ కుక్కలు మొన్న మొరిగినట్టే మొరిగారు, కానీ ఇప్పుడు ఏం మొరగకుండా సపోర్ట్ దాకా అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుందని. అందుకోసం మేము చెప్తున్నాం పాకిస్తాన్కు, ఏదైనా మా ఆర్థిక సహాయం కలగాలంటే, ఎందుకంటే మీరు ఎలాగో చిప్పడుకొని అడుగుతున్నారు ప్రతి దేశంకి వెళ్ళేసి, మా దేశంలో నిధులు లేవు కాబట్టి మాకు ఏదైనా ఇవ్వండి అని చెప్పి తిరుగుతున్నాము. మేము ఈరోజు హిందువాణి తరపున ముదల్ తరపున మేము అనుకుంటున్నాము, నిన్న చనిపోయినటువంటి ఈరోజు చనిపోయినటువంటి వాళ్లకు ఏదైనా ఖర్చులకు కావాలనుకుంటే వాళ్ళ ఖర్చులకు మేమందరం మీయడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? చెప్పేద్దామా? పాకిస్తాన్ మురదాబాద్ కాన్ కోల్కర్ సున్ లో భారత్ మాతా కే లియే ఖూన్ భీ దేంగే జాన్ భీ దేంగే లేకిన్ భారత్ మాతా కా సిర్ నహీ ఝుకా దేంగే. భారత్ మాతా కే జై. భారత్ మాతా కే జై. భారత సైనికులు చేపట్టిన చర్యలు హర్షణీయమని బైంసాపట్న బీజేపీ నాయకులు అన్నారు. ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ యుద్ధ విమానాలతో ధ్వంసం చేసిన భారత్ జవాన్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉగ్రవాదులకు ధీటైన సమాధానం చెప్పిన ప్రభుత్వానికి అభినందిస్తూ బీజేపీ కార్యకర్తలు భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ భారత్ మాతకి జై అంటూ సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో ఏదైతే సర్జికల్ స్ట్రైక్ తో ఏదైతే మనం ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయో, నరేంద్ర మోడీ అంటే ఏంటనో తెలిసి వచ్చింది పాకిస్తాన్ కు. ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారం నిధులు అవర్తలేదు. ఏదైతే మోడీ గారు మొన్న ఈ మధ్యలో కొందరు కుహాల లౌకికవాదులు కావచ్చు, కొన్ని సెక్టర్ పార్టీ పేరు చెప్పుకునే రాజకీయ పార్టీ కావచ్చు, ఏదైతే మోడీ గారు ఈరోజు దేశంలో చక్కని పరిపాలన అందించడం కాకుండా ఈ దేశ రక్షకులకి కూడా చాలా పాటు పడుతున్నారు. మీరు చూసినట్లయితే భారతదేశంలో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ కాలేదు. ఒకసారి అయింది ఉరి ఆర్మీ క్యాంప్ అయినా దానికి సర్జికల్ స్ట్రైక్ ఫస్ట్ పేరుతో జవాబు చెప్పారు. మళ్ళా తోక ముడుచుకున్నటువంటి ఈ ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో, మసూద్ అజహర్ అని చెప్పి జైష్ మహమ్మద్ ఏదైతే సంస్థ ఉన్నదో ఆర్గనైజేషన్, అతనికి సంబంధించిన అన్నయ్యతో పాటు తీవ్రవాది ఎంతో నష్టం కలిసిన కావచ్చు. అలాంటి తీవ్రవాది తయారు చేసడానికి వాళ్ళకి ఎంతో సమయం పడుతుంది. అలాంటి ఒక 300 తీవ్రవాదులు ఈరోజు నరేంద్ర మోడీ గారు పొట్ట పెట్టుకోవడం జరిగిందంటే ఇంకా వాళ్ళు మేలుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి, లేకుంటే జమ్మూ కాశ్మీర్ మాదే, రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కూడా మాదే అని చెప్పేసి సభాముఖంగా చెప్పుకుంటారు. జరిగిన ఒక యుద్ధమేది అంటే ఒక మెసేజ్ ఏంటంటే,
మీరు ఏదో దొంగలను తయారు చేసి మా దేశంలో ఏదో చిన్న స్కోర్ చేసి పోలీస్ వాళ్ళని పొట్టన పెట్టుకుంటే అక్కడ ప్రజలకు కానీ వేరే వాళ్లకు కొంచెం మన ఇది కాకుండా ఇంజురీ కాకుండా అక్కడ టెరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసిందంటే ఎంత గొప్పతనం. రెండో విషయానికి వస్తే పాకిస్తాన్ ఇప్పుడన్నా మేల్కోవాలి. పాకిస్తాన్ మేల్కోకపోతే ప్రపంచ చిత్రపటంలో కూడా పాకిస్తాన్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, ఇది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చెప్పని ఇంకా సీనానే 156 ఇంకా సీనా బతాయే బోలో విపక్ష పోయి అగర్ ఆగే సామ్నే ఆతా తో బతావ్ ఇస్సే ఉత్నా బహదూర్ కోనే. 48 సంవత్సరాల తర్వాతనే ఇప్పుడు మళ్ళీ అటాక్ జరిగిందంటే అది కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ ఫ్లైట్ యుద్ధ విమానం మన భారత్లో ప్రవేశిస్తే ఇప్పుడు లేపేసేయడం జరిగింది. పొద్దున 3 టెర్రరిస్టులు కూడా ఎన్కౌంటర్ చేసి పడేసేయడం జరిగింది. ఈ రోజు నుంచి కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత కూడా పాకిస్తాన్లో ఉన్న స్థావరాలు జైషే మొహమ్మద్ కానీ వేరే సంస్థలు టెర్రరిస్ట్ సంస్థ కానీ వాళ్లకు నరేంద్ర మోదీ మళ్ళీ ఒక 5 ఇయర్స్ మనం మెజారిటీ తోటి అప్కీ బార్ 400 పార్ కాదు అప్కీ బార్ 500 పార్ చేస్తేనే ఈ పాకిస్తాన్ చిత్రపటంలో ఉండదు, ఇస్లామిక్ కంట్రీ కూడా ఉండదు. వాళ్ళే బిచ్చమడుకుంటా సాబ్ హమే మాఫ్ కరో హమరి గల్తీ హోవే హమ్ తుమారి సాథ్ హే అనే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి విద్యా సంవత్సరం పూర్తి కావడంతో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనవి. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షల కొరకై 10 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని పరీక్ష రాశారు. మాత్రం డిబారే డైరెక్ట్గా పవిత్ర పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది తీరాన నేడు భారత సైనికులు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ను ప్రశంసిస్తూ సాక్షాత్తు నదిమాత తల్లి పాదాల వద్ద వేద భారత పీఠ ఋషి పుత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత త్రివిధ దళాలకు మహాశక్తి ప్రసాదించాలని కోరారు. ప్రమాణాన్ని బట్టి పూర్వకాలం
కేంద్రంలో ఈ రోజు ఉదయం కాటన్ సర్చ్ నిర్వహించారు. ఇరుచక్ర వాహనాలు 8 ఆటోలను స్వాధీనం పరుచుకుని జరిమానా విధించారు. ఈ కాటన్ సర్చ్ లో సుమారు 120 మంది పోలీసులు సెంట్రల్ ఆక్టోపస్ బలగం పాల్గొన్నారు. గిది రాలేవు, గేటన్స్ రాలేవు, అలా వచ్చింది అలా లేవు. నువ్వు వ్యాసం ఈరోజు పొద్దున్న మా నిర్మల్ జిల్లా బైన్సా పోలీస్ సబ్ డివిజన్లో బాసర్ మండల్లో కాండన్ సర్చ్ యాక్టివిటీ చేసిన జరిగింది. పొద్దున్న 5 గంటలకి సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. టోటల్గా టీమ్స్గా డివైడ్ అయ్యి టోటల్ ఊరంతా కాడన్ చేసి సర్చ్ టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం ఊరంతా సర్చ్ చేస్తాం జరిగింది. ఏమైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి కానీ, సోషల్ ఈవెంట్స్ గురించి కానీ, ఐడెంటిటీ లేని పర్సన్స్ గురించి కానీ, ఐడెంటిటీ లేని వెహికల్స్ గురించి కానీ మొత్తం సర్చ్ చేసిన జరిగింది. దీంట్లో భాగంగా మొత్తం 85 మోటార్ సైకిల్స్, 1-8 ఆటోలు సరైన పత్రాలు లేని వాటిని తీసుకొస్తాం జరిగింది. తీసుకొచ్చి అట్లనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం జరిగింది. జనరల్ అన్నది గురించి, రోడ్ రూల్స్ గురించి కానీ, అదర్ పోలీస్ ఇనిషియేటివ్స్ గురించి కానీ వాళ్ళకున్న అవసరాలు మాకు తెలియజేయాలని చెప్పి, మా సర్వీస్ యూజ్ కేసు చేసుకోవాలని చెప్పి 100 డైల్ కానీ అదర్ టెక్నాలజీస్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం జరిగింది. ఇట్లా దీంట్లో భాగస్వాములై అందరు పార్టిసిపేట్ చేసినందుకు ప్రజలకు కానీ, మీడియా మిత్రులుగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కాండన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఒక భద్రతా భావం కలిగించేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి, వాళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్ మాకు పోగొట్టుకుని వాళ్ళ కాపరేషన్ మేము, మా కాపరేషన్ వాళ్ళు ఇన్సూర్ చేసుకోవడానికి కార్యక్రమం చేసిన జరిగింది. ఇంకోసారి ప్రజలందరికీ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేసుకున్న మిషన్ అబ్దుల్లాపూర్ సభ్యులు, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని కోరారు. మాటలు ఇప్పటికి కూడా మన దేశంలో ప్రతి గ్రామంలో కూడా యువకులు కానీ, గ్రామస్తులు కానీ, పెద్దలు కానీ వారు పాటిస్తున్నారంటే చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా యువకులు మరి మిషన్ అబ్దుల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించారనుకుంటాం. గ్రామ పంచాయతీ నుంచి మీరే చెప్తారు, గ్రామాభివృద్ధికి గ్రామ పంచాయతీతో పాటు విడిసితో పాటు మరి మిషన్ అబ్దుల్లాపూర్లో ఉన్న యువకులు కూడా తోడ్పాటు చేస్తే ఇంకా గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పుడే మా ఇంటర్నెట్ గారు చెప్పినట్టు ఇంతకుముందు గ్రామంలో మరి ఐక్యత లేక, ప్రత్యేక పంచాయతీ లేక గ్రామంలో అభివృద్ధి కొనుకబడింది. మరి ఇప్పుడు ప్రత్యేక పంచాయతీ రావడం, యూనానిమస్గా చేయడం, అందరూ అన్ని కులాల వారు కూడా, యువకులు పెద్దలు అన్ని కులాల వారు కూడా కలిసి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారంటే ఇది చాలా సంతోషం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఫ్యూచర్లో కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వాటిని కూడా గ్రామంలో అందరూ తెలిపి మరి ప్రత్యేకంగా లైబ్రరీ మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఉగ్రవాద శిబిరాలపై భారత యుద్ధ విమానాలతో ధ్వంసం చేసిన జవాన్లకు శుభాకాంక్షలు తెలిపిన బైన్సా పట్టణ ఏబీఏపీ విద్యార్థులు.
నిన్న జరిగినటువంటి సంఘటన ఫిబ్రవరి 14 నాడు మన ఈ పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు మన భారతదేశ సైన్యం పైన 300 కిలోల ఎక్స్ప్లోజివ్ వాడటంతో వాడి మన భారతదేశ సైనికుల పైన దాడి చేయడం జరిగింది. సో దానికి వాళ్ళందరికీ సరి అయిన బుద్ధి చెప్పడానికి, సరి అయిన సమాధానం ఇవ్వడానికి మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో ఏదైతే నిన్న మార్నింగ్ 9:03 ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో యూజ్ చేసుకొని మన ఏదైతే క్యాంప్స్ ఉన్నాయో పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదుల క్యాంప్స్ పైన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 1000 కిలోల ఎక్స్ప్లోజివ్ ఆడడం జరిగింది. సో ఏబీపీ బైన్స తరఫున అందరికీ తెలియజేస్తున్నాం ఏమంటే, యువతకు ప్రతి ఒక్కరు ఈ మన మోడీకి మన ప్రతి ఒక్క అందరూ సపోర్ట్ చేయాలని. ఈ ఉగ్రవాదం ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తిప్పి కొట్టడం మన బాధ్యత. సో దీనికి మనం అందరం సపోర్ట్ చేయాలి. మన యూత్ ప్రతి ఒక్క విద్యా సంస్థలు ప్రతి ఒక్క ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.